Praise the Lord. Hallelujah. 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 Tandri Vandanam. Tandri Stotram. Tandri Meeke Suti Stotram Kalgunugaka. Yesu Prabhuva Vandanam. Yesu Prabhuva Stotram. Yesu Prabhuva Meeke Suti Stotram Kalgunugaka. Triyek Deva Vandanam. Triyek Deva Stotram. Triyek Deva Meeke Suti Stotram Kalgunugaka. Parishudhatma Deva Vandanam. Parishudhatma Deva Stotram. పరిశుద్ధాత్మ దేవా మీకే స్తుతి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. వాక్యం చదువుకుందాం. యూదా వ్రాసిన పత్రిక 9వ వచనం. మిఖాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరమును గూర్చి తర్కించినప్పుడు దూషించి తీర్పు తెగింపక ప్రభువు నిన్ను గద్దింపునుగాక అనెను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మోషే గారు చేసిన చిన్న తప్పిదం వల్ల సాతాను కబంధాస్థాల్లో ఇరుక్కోవడానికి, అతను చిన్నతనంలో చేసిన పని ఒక మనిషిని హత్య చేసి పూడ్చాడు. అది అతనికి కానాను దేశానికి వెళ్లకుండా చేసింది. ఇప్పుడు మనం సాతాను గురించి తెలుసుకుందాం. సాతానులు ఎన్ని రకాలుగా ఉన్నారు? సాతాను ఇంగ్లీషులో డీమనాలజీ అంటారు. శాస్త్రం, సాతాను శాస్త్రం. ప్రేద్దరాల్ పాత నిబంధన గ్రంథంలో 8 పుస్తకాల్లో ఉన్నారు సాతాను. న్యూ టెస్టిమెంట్లో అనేక సార్లు సాతాను కనిపిస్తూ ఉంది. సాతాను గురించి హీబ్రూ భాషలో విరోధి అంటారు. దాన్ని ఏమంటారు? విరోధి. దానికి చాలా పేర్లు ఉన్నాయి. విరోధి. ఇంకోటి ఏమంటారు? యాడ్వర్సరీ. సాతాను పాత నిబంధనలో సాతాను గురించి 27 సార్లు, 18 సార్లు నేరుగా సాతాను, మిగిలిన 9 సార్లు విరోధి అని మనకు కనపడుతుంది. ఏంటంటే 18 సార్లు నేరుగా సాతాను, మిగిలిన 9 సార్లు విరోధి అని మనకు కనపడుతుంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హీబ్రూ భాషలో ఏమంటారంటే సాతాన్ని సాతానస్. ఓల్డ్ టెస్టమెంట్లో మొదటి దినవృత్తాంతంలో ఒకసారి, యోబు గ్రంథంలో 1-2 అధ్యాయాల్లో కనిపిస్తూ ఉంది. ప్రైజ్ ద లార్డ్. తెలుగులో 8 సార్లు, ఇంగ్లీషులో 14 సార్లు సాతాను. జకర్యా గ్రంథంలో 3 సార్లు 3వ అధ్యాయంలో. 2 కొరింథీ 11:3 మనకు కనిపిస్తూ ఉంది. అని చదవటానికి సమయం చాలదు కాబట్టి, సాతాను కేవలం విరోధి అని మాత్రం కాక సర్పము. మొదటి రాజుల గ్రంథం 22, 21, 23 కనిపిస్తుంది. 2 దినవృత్తాంతాలు 18:20-21. ఈ సాతాను అసలు ఎక్కడి నుంచి వచ్చింది కొంచెం తెలుసుకుందాం. ఆదిలో దేవునితో పాటు దేవుణ్ణి స్తుతించి ఆరాధిస్తూ ఉండేవాడు. ఆ సమయంలో లూసిఫర్ అనే దేవదూత ఒక పార్టీ స్థాపించింది. ఆయన్ని మనం పూజించడమేమి, నన్ను కూడా పూజించండి అని చెప్పి చేసినప్పుడు దేవుడు ఏం చేశాడు? పాతాళములోకి నెట్టివేయబడ్డారు. యెజ్కేల్ గ్రంథము 28వ అధ్యాయంలో తెలియజేస్తూ ఉంది. ప్రియ సహోదరి సహోదరుడు, ఒకసారి ఆలోచిద్దాం. సాతాను కబంధస్థాల్లో ఇరుక్కుని పోయిన చూడండి. ఆదిలో దేవుడు ఆదాము అవ్వలను సృజించినప్పుడు వారిని పడగొట్టడానికి అవ్వమ్మ దగ్గరకు వచ్చి, ఈ చెట్టు పండుని దేవుడు మిమ్మల్ని తినవద్దన్నాడా? ఎందుకని? మీకు తెలివితేటలు వస్తాయని దేవుడు తినవద్దన్నాడు. కనుక దీన్ని తిని ఒకసారి దాని రుచి చూడండి అని చెప్పి ఎవరు తేడగొట్టారు ఆదామని? అవ్వమ్మకి ఆ యొక్క వృక్షఫలాన్ని ఇచ్చినప్పుడు అది తిని వారి మహిమ శరీరాన్ని పోగొట్టుకున్నారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. చూడండి ప్రియ సహోదరి సహోదరుడు, ఈ దినాల్లో నీవు నేను కూడా ప్రార్థన చేస్తూ బైబుల్ చదువుతూ దేవుని సన్నిధిలో ఉంటూ సాతాను కబంధస్థాల్లో విరుక్కోవడం, మనలోని కొన్ని బలహీనతల ద్వారా దాని చూడండి. ఆదాము అవ్వమ్మ ఎప్పుడైతే పండించిందో, నాకు సహోదరుడైన నాకు తోడుగా ఉండేవాతనైన ఆదాము కూడా నేను ఇస్తానని ఇచ్చినప్పుడు వారికి మహిమ శరీరం పోయి
ఈ లోక శరీరము. అప్పుడు రోజు దేవుడు వారితో కలిసి మాట్లాడుతూ చక్కగా సంతోషంగా జీవించేవాడు. ఆదిలో కూడా దేవదూతలందరూ కలిసి దేవునితో స్తుతిస్తూ దేవుణ్ణి మహిమపరుస్తూ ఆయనతోటి సాయం సమయంలో చక్కగా మాట్లాడుకుంటూ సంతోషంగా ఉండేవాడు. అలాంటి వాళ్ళు క్రిందకి నెట్టివేయబడ్డారు. అదేవిధముగా ఆదాము అవ్వలను కూడా దేవుడేం చేశాడు? ఆదాము అవ్వలు తిట్టు ప్రక్కన దాక్కొని ఉంటే ఆదాము నువ్వెక్కడని దేవుడు పలికినప్పుడు నేను ఇక్కడ దాక్కొని ఉన్నాను, ఎందుకు నా ఒంటి మీద బట్టలు లేవు, నీవు ఏం చేశావు అని దేవుడు అడిగినప్పుడు నేను పన్నుయువు తినవద్దన్న పండుని నేను తిన్నాను, కనుక నాకు మహిమ శరీరం పోయి నా ఒళ్ళు కనపడుతూ ఉంది. అప్పుడు దేవుడు ఆకు చెట్లను తీసి వారికి గుడ్డలుగా కుట్టించి బయటికి పంపించి వేశాడు. నిన్ను నన్ను కూడా ఈ లోక ఆశలకు బానిసలైపోతే అతనికి దూరంగా ఉంచుతాడు మనల్ని. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మనం ఉన్నామో ఆయన ఏం చేస్తాడు? నిన్ను నన్ను బయటికి నెట్టివేస్తాడు. ఆయన దగ్గరికి రానీయుడు, నిత్య జీవానికి వారసుడు చేయడు. పరలోకము నరకము నేను ఒక పేపర్లో చదివాను. ఒకతను భూమి మీద తవ్వుకుంటా తవ్వుకుంటా వెళ్ళినప్పుడు కొంత దూరం వెళ్ళిన తర్వాత పెద్ద సౌండ్లు వినపడి అంట. ఆ సౌండ్లు విని అతను భయపడి తవ్వటం మానేశాడు. అదే నరకము. నరకములో ఆత్మలు అరుస్తూ ఉంటాయి. నిత్య జీవములో ఎప్పుడూ మనం సంతోషంగా ఉంటాం. నిత్య జీవితంలో సంతోషంగా ఉండాలి అంటే ఆయన తట్టు తిరిగి ఆయన నామాన్ని హెచ్చిస్తూ ఉండాలి. కనుక ప్రియ సహోదరి సహోదరు, సాతాను వలె చూడండి. రెండవది ఏమంటారు? అబద్ధపు ఆత్మ. యెషయా గ్రంథము 14వ అధ్యాయం యెహెజ్కేలు 28, రాజుల వెనుక ఉన్న శక్తిగా తూరు బబులోను అపవాది, గ్రీకు భాషలో చెడ్డవాడు అంటాడు. కొత్త నిబంధనలు అనేక సార్లు 74 సార్లు, కొత్త నిబంధనలో 19 పుస్తకాల్లో ఉంటాడు. ప్రైజ్ లార్డ్. ఏంటంటే 19 పుస్తకాల్లో ఉన్నాడు సాతాను. వ్రాయబడింది గలతి, పిలిపి, కొలసి, తీతు, ఫిలోమీన, 2 పేతుడు, 2 యోహాను, 3 యోహానులో ఉంది. క్రొత్త నిబంధనలో 19 పుస్తకాల్లో సాతాను కనపడతాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఏంటంటే క్రొత్త నిబంధనలో 19 పుస్తకాల్లో మాత్రం, 27 పుస్తకాల్లో 6 తీసివేయాలి. ప్రైజ్ ద లార్డ్. మాథ్యూ, మార్క్, లోకా, జాన్, యాక్ట్స్, రోమా, 1 కొరింథీ, 2 కొరింథీ, ఎఫెసి, హెబ్రీ, యాకోబు, యోహాను, యూదా, 2 దశలోనిక, 1 దశలు, 1 తిమోతి, 2 తిమోతి, మత్తయి, మార్కు, లూకా, యోహాను 28 సార్లు సాతాను గురించి కనుగొను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దీనికి ఏముంటుంది? దేవదూతలకు ఉన్నట్లుగానే వీరికి కూడా తెలివి, భావోద్రేకము, హావభావము. ఏంటి సాతాను యొక్క వ్యక్తిత్వం? 3 రకాలుగా ఉంటుంది. ఏంటి? తెలివి కలది, 2వది భావోద్రేకము కలది, హావభావాలు కలదు సాతానికి. ప్రైజ్ ద లార్డ్. విల్ పవర్, వ్యక్తిత్వము చూపుటకు తెలివి, ఎమోషన్, విల్. మొట్టమొదటిది ఏంటి? ఇంటలెక్ట్, తెలివి. మత్తయి 4వ అధ్యాయం 1-4 వరకు సాతాను అనేక పథకములతో విశ్వాసులను మోసము చేయును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియ సహోదరి సహోదరుల, ఈ దినాల్లో సాతాను కబంధాస్తాల్లో ఇరుక్కుని పోయి మనం దేవుణ్ణి మర్చిపోతూ ఉన్నాము. 2 తిమోతి 2:26. 3వది సర్వాంగ కవచం. 1 తిమోతి 3వ అధ్యాయం 7వ వచనం, ఎఫెసీ 2:17, 2:11. 2వది మొట్టమొదటి అంటే ఇంటలెక్ట్, తెలివి. 2వది ఎమోషన్స్, భావోద్రేకాలు ఉంటాయి సాతాను. దేవదూతలకు ఎన్ని రకాలైతే ఇదో వీరికి కూడా అన్ని రకాల విధి ఉన్నాయి భావాలు. 2వది ఎమోషన్, గర్వం, పాపభావాలు. 1 తిమోతి 3వ అధ్యాయం 6వ వచనము,
ప్రకటన గ్రంథం 12:12 ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. మూడవది విల్ పవర్, సంకల్పం చిత్తం దానికి సూచనట్టు చేస్తూ ఉంటుంది. ఫలానా మనిషిని నాశనం చేయాలి అని అంటే ఇది ఏం చేస్తుంది, పడేయటానికి ప్రయత్నిస్తూ ఉంది. సాతాను యొక్క వ్యక్తిగత లక్షణాలు అవద్ధీకుడు, హంతకుడు, విరోధి. సాతాను దేవుడు సృజించాడు, ప్రయుద్ధలాడు. సృజించటం అంటే ఆదికాలంలో కిందకి ఎప్పుడైతే పడద్రోయబడ్డారో వారు సాతాను కిందగా తయారవుతారు. వారిని అప్పట్లోనే బంధించి ఉంచాడు ప్రయుద్ధలాడు. వీడేంటంట అవద్ధీకుడు, హంతకుడు, విరోధి. హేజ్గేల్ 28:14-16, 1 కొరింథీ 1:16. ప్రైజ్ ద లార్డ్. వీరేంటంట వీరిని అభిషేకము పొందిన వారి వలె. ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా. ఏంటంటే మొట్టమొదట్లో సాతాన్ని ప్రధాన దూర్క ఆర్కేంజల్గా Matthew 25:41, Revelation 12:9, Judah 9 ఏంటంటే వీడు చీకటి సామ్రాజ్యానికి అధిపతి. ప్రైజ్ ద లార్డ్. చీకటి సామ్రాజ్యాన్ని మనం చీకటిలో పడ వెలుతురు నుంచి, దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క ఆత్మ నుంచి మనల్ని పడత్రోయటానికి వీడు చీకటిలో కాసుకొని ఉంటాడు ప్రైజ్ ద లార్డ్. సాతాను ఒక ఆత్మ శోధకుడు. ఎబ్రీలకు రాసిన పత్రిక 1:14, మార్కు సువార్త 16:5, వీరు పరిచర్యలు చేయు ఆత్మలు. అంటే ఏంటి, ఈ లోకపరమైన పనులకి, చెడు పనులు చేయటానికి పరిచర్యలు చేస్తారు వీరు. ప్రైజ్ ద లార్డ్. అసాధారణమైన చైతన్యం. Job 1:7, Job 2:2, Daniel 5:25. క్యారెక్టర్ ఆఫ్ డీమన్, సాతాను యొక్క ప్రత్యేకమైన లక్షణాలు. సాతాను పరలోకమందు భూమి యందు రాగలడు. ఏంటంటే పరలోకానికి వెళ్ళగలడు. యోబు గ్రంథంలో వచ్చి దేవుని దగ్గరకు వెళ్ళి, యోబు దగ్గరకు తిరిగి వచ్చి ఏమంటుంది, అయా నువ్వు ఆయనకి అట్టివ వేసావు, చుట్టూ ప్రహరీ కట్టావు, కాబట్టి మేము ఏమీ చేయలేము, నువ్వు అతన్ని తీసివేసినట్లయితే నేను అతన్ని. దేవుడు అడుగుతాడు సాతాను, నువ్వు ఎక్కడెక్కడా తిరిగి వస్తున్నావు, నేను ఫలానా చోటకి, ఫలానా చోడు. యోబు గ్రంథములు అదేవిధంగా సాతాను ప్రతీకారం తీసుకుంటుంది. Kirtana 139:16, వారి విరుద్ధులను బట్టి అపవాది, విరోధి, స్లాండర్, నేరం మోపేవాడు. ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా. మన మీద నేరం మోపుతాడు. అంటే నువ్వు అట్లా చేస్తున్నావు, ఇట్లా చేస్తున్నావు, దేవుని దగ్గరికి అయిపోతున్నావు, నువ్వు ఆ తప్పుడు పని చేసావు, ఈ తప్పుడు పని చేసావు. మనల్ని పడద్రోయటానికి వాడు మన మీద నేరం మోపుతూ ఉంటాడు మనలో ఉండి. అబద్ధోవని, అపోల్లో హీబ్రూ భాషలో అబద్ధోవని అంటారు, గ్రీకు భాషలో అపోల్లో అని అంటారు. దేవదూతలకు రాజుగా అనగా బంధింపబడిన దూతలకు నాశనం చేయువాడు. మనల్ని మరణానికి నాశనం చేయటం. చూడండి, ఈ దినాల్లో ఎంతోమంది యువకులు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. ఇదో చిన్న పాయింట్ కోసం చూడండి ప్రియ సహోదరి సహోదరుడు. అంటే సాతానుకు మనం బందీలమైపోయి ఉన్నాం. వాడు కాల్చుకొని ఉంటాడు మన ప్రక్కన, ఎప్పుడు దొరుకుతాడా, ఏ రకంగా ఇచ్చేద్దామని. వీళ్ళు ఏమంటారు, ప్రకటన గ్రంథాలు 9:1, బెల్జుబుల్ అంటే నేరము మోపువాడు. జకరియా గ్రంథం 3:1, Prakatana 12:10. ఇంకోటి ఏమంటారు గ్రీక్ భాషలో, కటేగోరన్ విరోధి, అడ్వైజరీ. 1 Peter 5:8. యాంటిడికోస్ విశ్వాసులను మోసం చేయువాడు. 1 Peter 5:8 ఏంటంటే సింహము వలె గర్జించువాడు. పాతాళముకు ఏంజల్స్ ఆఫ్ బాటమ్ లాస్ట్ ఫుడ్, పాతాళంకి రాజు. భూమి మీద ఉన్న అపవాది అనుచరులు. పాతాళం ఇప్పుడే వద్దు, Luke 8:21, Revelation 20:1-6.
ఇంకోటేమంటారు ఐదోదిగా అపోలియన్. అపోలియన్ అనగా ఏంటి, నాశన పాత్రుడు. మనం పోయిన క్లాసులో చదువుకున్నాం దేవదూతల గురించి, దానికి అపోజిషన్ అంతా వీళ్ళంతా. వీళ్ళు కూడా కెరీబుల్లాగా సిరాబుల్లాగా జనాలుగా తయారై జనాలను నాశనం చేయటానికి పాత్రులవుతూ ఉంటారు. సాతాను చాలా బలవంతుడు. అపోలియన్ లోకసువార్త 11:22. మూడవది, ఆరవదిగా బెలియల్ అంటే ఏంటి, బాధ పెట్టువాడు. ట్రబుల్ మేకర్ అంటే ఏంటి, మనం దేవుని సన్నిధిలో దేవుని తట్టు తిరుగుతూ ఉంటే అనేకమైన ఇబ్బందులు పెట్టి మనల్ని దాని వైపు లాక్కోవటానికి ఆరవ పేరు బెలియల్. ఏడవది స్లాండర్ అపవాది. డైబోలోయిస్ ఘట సర్పం. చూడండి, ఆ ఘట సర్పమే ఆదాము అవ్వలను నాశనము చేయటానికి. యెషయా గ్రంథం 27:1, ప్రకటన గ్రంథం 12:3, ప్రకటన గ్రంథం 12:7-9. గ్రీకు పదములు ఏమంటారు, బ్రేకన్ డ్రాకన్ బ్రేకన్ శత్రువు. 1 యోహాను రాసిన మొదటి పత్రిక 5:18-19. యోహాన్ రాసిన మొదటి పత్రిక 3:12. చెడ్డవాడు మత్తయి సువార్త 5:37. మార్కు 6:13. యోహాను 17:15. ఏంటి, ఆరోది బెలియల్ అపవాది. ఏడవది శత్రువు. 8వది 9వది పొనీరోస్. గ్రీకు భాషలో పొనీరోస్ అంటారు దీన్ని. వాడు అబద్ధీకులకు తండ్రి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. పొనీరోస్ గ్రీకు భాషలో. ఆదికాండము 3:1-6. యోహాను సువార్త 8:44. 1 తిమోతి 3:14. ఇంకోటి, ఈ యుగ సంబంధమైన దేవత ప్రపంచానికి దేవుడు ఎవరు, 33,000 కోట్ల దేవదూతలను పూజిస్తున్నారు ఈరోజున. అంటే ఏంటి, వాళ్ళందరికీ ఇన్ఛార్జ్. చూడండి ప్రియ సహోదరి సహోదరుడు, సాతాను ఏ విధిలో ఉందో మీరు ఒక్కసారి ఆలోచించండి. సాతాను తప్పుడు మార్గాలకు వెనుక ఉంటుంది. వీడు రాజు. చూడండి ఎంత పేరుంది, అబద్ధీకులకు తండ్రి. రెండవదిగా రాజు. ఇంకొకటి మకరం, వేగు చుక్క. ప్రైజ్ ద లార్డ్, మార్నింగ్ స్టార్. చూడండి ప్రియ సహోదరి సహోదరుడు, మార్నింగ్ స్టార్ అంట. అంటే ఏంటి, ఆ చీకటిలోంచి వెలుగు తీస్తూ మన చీకటిలో పడేయటానికి మార్నింగ్ స్టార్. అబద్ధపు ఆత్మ. ప్రైజ్ ద లార్డ్. వాడు హంతకుడు, వాయుమండల అధిపతి. ఆదికాండం 3:1-3:13. నెక్స్ట్ ఏంటంటే సర్పము. సాతాను యొక్క చరిత్ర ఇది. చూడండి ఎన్ని రకాలుగా ఉన్నాడు. మొట్టమొదటిది అబద్ధపు ఆత్మ. రెండవది రాజుల వెనుక ఉన్న శక్తిగా ఉంటాడు వీడు. మత్తయి మార్కు లోకాల్లో 28 సార్లు ఉన్నాడు. మూడవది పర్సన్హుడ్. పర్సన్హుడ్ వ్యక్తిగతం, మనల్ని వ్యక్తిగతంగా పడవేయటానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. వీళ్ళలో 3 క్వాలిటీస్ ఉన్నాయి. 1 ఏంటి, ఇంటెలెక్ట్, తెలివి గలవాడు. 2వది ఎమోషన్, భావోద్రేకాలతో చేస్తూ ఉంటాడు. 4వది విల్, అంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తాడు. కానీ ఒకనొక రోజున వీరందరూ బంధించబడతారు. ఎప్పుడు, 2వ రాకడలో. యేసు ప్రభువారు మధ్యాకాశానికి వచ్చి కిందకు వచ్చిన తర్వాత 1000 ఏండ్ల పరిపాలనలో వీరందరూ బంధించబడతారు. వాళ్ళలో ఉన్న గర్వం. సాతాను యొక్క వ్యక్తిగత లక్షణాలు, అబద్ధీకుడు, అంతకుడు, విరోధి. చూడండి, వీరు అభిషేకము పొందిన వారి వలె లెస్స చూపుతారు. కెరాబులు సిరాబులు లాగానే వీరికి కూడా రెక్కలుంటాయి.
కెరాబులకి ఆరు రెక్కలు ఉంటాయి, సెరాబులకి నాలుగు రెక్కలు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. వీరు సాతాను దేవుడు ప్రధాన దూతగా ఉంచినప్పుడు వాడు ఏం చేశాడు? దేవునికి విరోధముగా ఆయనతో పాటు నేను కూడా దేవుణ్ణే అని ఎప్పుడైతే గర్వపడ్డాడు, నీవు నేను కూడా గర్వపడితే ఈ లోక ఆశలకు బానిసలైపోతే సాతాను కబంధాస్థాల్లో ఇరుక్కున్నట్లే. కాబట్టి ప్రియ సోదరి సోదరుడా, మనం ఏం చేయాలి అంటే దేవుని దగ్గరికి రావాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి దేవుడు ఏమంటున్నాడు, నీవు నా ఓర్పు విషయమై ఓర్పు విషయమైన వాక్యమును గైకుంటివి కనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబో శోధన కాలములో నేను నిన్ను కాపాడేదను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సాతాను ఎప్పుడైతే బలంగా చేస్తూ ఉందో దేవుడు నిన్ను నన్ను ఏమంటాడు, నీవు నా ఓర్పు విషయమై వాక్యమును గైకుంటివి కనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబోవు శోధన కాలములో హల్లెలూయా నేను నిన్ను కాపాడుతానంటున్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, మనం ఏం చెయ్యాలి ఈ దినాలలో? చూడండి, యోహాను గారు 5వ అధ్యాయము 16వచనం ఈ విధంగా సెలవిస్తాం. తన సహోదరుడు మరణకరము కాని పాపం చేయగా ఎవడైనను చూచిన ఎడల అతడు వేడుకొనవలెను. ప్రైజ్ ద లార్డ్. అతనిని బట్టి దేవుడు మరణకరము కాని పాపం చేసిన వారికి జీవము దయచేయను. ప్రైజ్ ద లార్డ్. ఏంటంట, తన సహోదరుడు మరణకరము కాని పాపం చేయగా ఎవడైనను చూసిన ఎడల అతడు దేవుణ్ణి ప్రార్థించాడు, అతను పాపములో పడిపోయి ఉన్నాడు, అతను రక్షించే. ఎప్పుడు నువ్వు నేను మంచిగా ఉండి దేవుని తట్టు తిరిగి ఉన్నప్పుడు, దేవునిలో మనం సంతోషంతో గడుపుతున్నప్పుడు ఏం చేయాలి? వారి గురించి ప్రార్థన చేయాలి. మరణకరము కాని పాపం చేసిన వారు. రెండోది ఏంటంటే, మరణకరమైన పాపము కలదు, అట్టి దాని గూర్చి వేడుకొనవలని నేను చెప్పుటలేదు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఏమన్నాడు, దేవుని మూలముగా పుట్టి ఉన్న వాడెవడో పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకును కనుక దుష్టుడు వానిని ముట్టడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టత్వం వందు పడి ఉన్నదని ఎరుగుదము. ప్రైజ్ ద లార్డ్. కనుక మనము సత్యవంతుడైన వారిని ఎరుగవలెనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకము అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదము. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నందున్న వారమై సత్యవంతుని ఎందున్నామనియు ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. చిన్నపిల్లలారా, విగ్రహములు జోలిపోకుండా జాగ్రత్త పడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మికిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, సాతాను విషయాలు అనేక తెలుసుకున్నాము తండ్రి, వాటి జోలికి పోకుండా నాయన తండ్రి, వారు మా మీదకు రాకుండా నాయన తండ్రి, నీ యొక్క ఆత్మశక్తితో వాటిని ఎదుర్కొనే శక్తిని మాకు దయచేయమని వేడుకొంచున్నాము తండ్రి. అదే నాయన తండ్రి, ఈ ప్రార్థన టీవీ యాజమాన్యాన్ని సమర్పిస్తున్నాము తండ్రి, వారు ఇంకనూ నీ పని ఎక్కువగా చేయటకు సహాయం చేయమని వేడుకు. అదేవిధము మా కుటుంబాలను నాయన తండ్రి, మా కుటుంబం చుట్టూ నీ యొక్క దేవదూతలను కావలి ఉంచి ఏ సాతానుకి కబంధ హస్తాల్లో ఇరుక్కోకుండా కాచి కాపాడమని, మా గృహాల చుట్టూ నీ యొక్క దూతలను కావలి ఉంచమని, మేము చేయ ప్రతి పనిలో మీరు మాకు తోడు నీడగా ఉండి నీ మార్గంలో మేము నడిచేటట్టు సహాయం చేయమని, మా ప్రభు కుమారుడైన యేసుక్రీస్తు నామమున అతి వినయం తడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికి వందనాలండి.